కమిటీకి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ, ఎవరైతే బిజీగా ఉండి మన సినిమాని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకున్న వాళ్ళందరూ కూడా మా వెన్నంటూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బుక్ మై షోలో ఇది టికెటింగ్ ఉంటుందండి, ఆ వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఈవెంట్లో ప్రధానంగా ఎవరు చూడని కొన్ని కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం, అవన్నీ రూపొందిస్తున్నాం. సో అతి త్వరలోనే ప్రోగ్రామ్ ఫ్లో కూడా తెలుస్తుంది. సో దీన్ని మరింతగా, ఇది ఒక పర్పస్ కాదు, ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయడానికి మా సీనియర్ డైరెక్టర్స్ వెల్ఫేర్ కానీ వాళ్ళ రెస్పెక్ట్ని కానీ కాపాడడానికి, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళకి మనం ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అసోసియేషన్ ఏం చేయగలదో అది చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము రాగానే అందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాం, అది త్వరలో జరుగుతుంది, నెగోషియేట్ చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి. అలాగే మిడ్ డే మీల్ అని ఒక పథకం పెట్టాం, ఎవరైతే ఒక ఎవరు కూడా డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఆకలి అయితే ఒకళ్ళు అద్దించరండి, అంత కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఉండాలంటే మేము కొన్ని ఏరియాల్లో కొన్ని మెసలు మాట్లాడి మా కార్డు తీసుకెళ్ళి చూపిస్తే భోజనం పెట్టేలాగా ఏర్పాటు చేసామండి, దాని టీఎఫ్డిఏ కార్డు. సో ఆకలి తీరిస్తే ముందు తను ఆలోచన మొదలవుతుంది, ఆకలితో కూడా ఆలోచన మొదలవుతుంది, కానీ మేము అంటూ ఒక పూటన్న వాళ్ళకి ఆశ నిలబడింది, అది కూడా స్టార్ట్ అయింది, ఉగాది రోజే స్టార్ట్ చేసాం, అది సక్సెస్ఫుల్గా వెళుతూ ఉంది. దానికి ఎంతోమంది వ్యక్తులు చారిటీ ఇచ్చారు. అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటి వరకు మాకు బేబీ నిర్మాత ఎస్కేఎన్ గారు 10 లక్షలు, అలాగే బన్నీవాస్ గారు 6 లాక్స్, యూవీ క్రియేషన్స్ 14 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆల్రెడీ మా డైరెక్టర్సే కాకుండా బయట ప్రొడ్యూసర్లు కూడా మేము చేసే మంచి కాజుకి ముందు స్పందించి వాళ్ళందరూ ఇచ్చారండి, వాళ్ళందరికీ పత్రికాముఖంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి వార్త, ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్, అది అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 లాక్స్ ఇమ్మన్నారు, అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది, ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు, అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ పత్రికా ముఖం తెలుస్తాయి కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలనే దృష్టితో చూస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు వాళ్ళ చార్టీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.